ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆస్థాన విదూషకుడు జీవీఎల్ మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వారంలో 2 సార్లు ఢిల్లీ వచ్చారు, భయపడుతున్నారు అని. ఎస్, వారంలో 2 సార్లు ఢిల్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చింది. మీ ప్రధాని నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని ఎన్డీఏని భయపెట్టడానికి ఢిల్లీ వచ్చారని మళ్ళొక్కసారి స్పష్టంగా తెలియజేస్తున్న జీవీఎల్ నరసింహారావు, నువ్వు ఒక ఆస్థాన విదూషకుడివి, నువ్వొక పిట్టల దొర లాంటి వాడివి. పిట్టల దొర మనకు తెలుసండి, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెబుతారు పిట్టల దొరలు. అటువంటి పిట్టల దొర ఈ జీవీఎల్ నరసింహారావు. ఏం మాట్లాడుతున్నావు, భయపడి 2 సార్లు వచ్చాడా వారం రోజుల్లో? కాదు, మిమ్మల్ని భయపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబుతో ప్లీజ్, చంద్రబాబుతో పెట్టుకుంటే మీకు ఎటువంటి పరిస్థితులు వాటిల్లో పోతున్నాయో చెప్పడానికి చంద్రబాబు గారు ఢిల్లీ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఢిల్లీ వచ్చారు. నరేంద్ర మోడీకి అధికారం రాకుండా చూడటమే ఈ రోజున తెలుగుదేశం పార్టీ లక్ష్యం. భారతదేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగ పరిపుష్టిని కాపాడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. భారతదేశ వ్యాప్తంగా అవసరమైతే భారతీయ జనతా పార్టీ ఇతర అన్ని రాజకీయ పార్టీలని ఒక్కడు చేసి ఈ మోడీని పదవి దించటమే, మరలా పదవిలోకి రాకుండా చూడటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎనీ డౌట్?